గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిక్సూచిని ఉపయోగించి ఇల్లు ఎన్ని డిగ్రీలకు ఉంది చూడడం ఎలా. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే దిక్సూచిని ఉపయోగించి ఇల్లు ఎన్ని డిగ్రీలకు ఉంది చూడడం ఎలా. అయితే ఎక్కువ మంది నన్ను ఫోన్ చేసి అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, సార్ మా ఇల్లు ఎన్ని డిగ్రీలు ఉంది చూడడం ఎలా, మా దగ్గర కంపాస్ ఉందండి కానీ చూడడం తెలియట్లేదు, ఇంటి లోపల నుంచి చూడాలా, ఇంటి బయట నుంచి చూడాలా, గడప మీద పెట్టి చూడాలా, గోడ కానిచ్చి చూడాలా, లేదంటే ఫ్లోర్ లెవెల్లో ఆనిచ్చి పెట్టి చూడాలా, ఫ్లోర్ కంటే ఎత్తులో పెట్టి చూడాలా, మామూలు కంపాస్ వాడాలా, మొబైల్ కంపాస్ వాడాలా, డిజిటల్ కంపాస్ వాడాలా, ఇటువంటి చాలా రకాలైనటువంటి డౌట్లు అందరికీ వస్తూ ఉంటుంటాయి. ఆ డౌట్లు అన్నీ కూడా అడుగుతుంటో పాటు, సార్ మీరు ఏ విధంగా చూస్తారు సార్ కంపాస్ని, మీరు ఏ విధంగా ప్రాక్టికల్గా చెక్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉంటుంటారు. అయితే మొదటగా అందరూ అడిగినటువంటి ప్రశ్నల్లో ప్రధానంగా, సార్ ఏ కంపాస్ వాడాలి అనేటువంటి సమస్య కూడా చాలామందికి ఉంటుంటుంది. వాళ్ళ గురించి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఈ చేతిలో కనిపిస్తున్నటువంటి కంపాస్ని వాడుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది వచ్చేసి మిలిటరీ కంపాస్ లేదంటే ఆయిల్ కంపాస్ అని చెప్పేసి ఎక్కువగా చెప్తూ ఉంటుంటారు. అన్ని ఆన్లైన్ షాపర్స్లో మనకి దొరుకుతూనే ఉంటుంది. ఈ కంపాస్ వల్ల మనకి డిగ్రీస్ ఏదైతే ఉంటుందో మనం చెక్ చేసుకున్నప్పుడు దాదాపుగా శాటిలైట్కి మ్యాచ్ అవ్వడానికి, 1 డిగ్రీ అటు ఇటుగా శాటిలైట్కి మ్యాచ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు మామూలు చిన్న చిన్న కంపాస్లు 100 రూపాయలు 150 రూపాయలు దొరుకుతున్నాయి అని చెప్పేసి తెచ్చుకుంటే మాత్రం అవి కరెక్ట్గా వర్క్ అవ్వు, మనం చూసేటువంటి విధానాలు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కంపాస్ అయితే సపరేట్గా బయోస్కోప్ ఉంటుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డిగ్రీలు చూడడానికి అవకాశం ఉంటుంది. ట్రైపాడ్కి పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. అసలు కంపాస్ని కంప్లీట్గా ఎలా చెక్ చేసుకోవాలి అనే మీరు చేసుకునే ఇది ఉంటే మాత్రం ఈ కంపాస్ అయితేనే మీకు కరెక్ట్గా చెక్ చేయడానికి కూడా ఉపయోగం ఉంటుంది. డిజిటల్ కంపాస్ వాడచ్చా అంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు. మొబైల్ కంపాస్, డిజిటల్ కంపాస్ సపరేట్గా కూడా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మనకి అందుబాటులో ఉన్నటువంటి డిజిటల్ కంపాస్ వచ్చేసి మన మొబైల్లో ఉండేటువంటి కంపాస్, అది కూడా కరెక్ట్గా వాడడం తెలిసి అది కరెక్ట్గా చెక్ చేసి మనకు చూపిస్తుంది అంటే మాత్రం ఆ డిజిటల్ కంపాస్ కూడా వాడుకోవచ్చు. అయితే ఈ కంపాస్లు చెక్ చేసే విధానంలో గడపకి ఉంచి చూడాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గడపకి ఉంచి చూడకూడదు. గడప తక్కువ హైట్లో ఉంటుంది. ఈ తక్కువ హైట్లో వచ్చినప్పుడు మనకి జియోపాథిక్ లైన్స్ దాదాపుగా కూడా మనకి అన్నీ కూడా ఫ్లోర్ లెవెల్లో దగ్గరగా వెళ్తూ ఉంటుంటాయి. కాబట్టి అలా వెళ్ళినప్పుడు కంపాస్ అనేది డిఫ్లెక్షన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, మనం ప్రతి ఇంటికి కూడా స్లాబ్ లెవెల్ కావచ్చు, ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కావచ్చు, మనం కొద్దిగా వాటం పెట్టుకుంటాం జరుగుతుంది, నీళ్ల వాటం పెట్టుకోవడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను డైరెక్ట్గా ఎటువంటి లెవెల్ని నేను సెట్ చేయకుండా కంపాస్ని ఈ గడప మీద ఉంచడం జరిగింది. మీరు చెక్ చేస్తే ఇక్కడ వచ్చేసి 360 డిగ్రీల కంటే కూడా మనకి ఇక్కడ తక్కువ రావడం జరిగింది. సరే, లెవెల్ కరెక్ట్గా సెట్ చేసి నేను ఇక్కడ చెక్ చేశాను, అయినప్పటికీ కూడా 360 డిగ్రీల కంటే తక్కువ రావడం జరిగింది. సరే, ఈ లెవెల్ కరెక్ట్గా ఎట్లా చెక్ చేశారంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ కంపాస్లో మనం లెవెల్కి సంబంధించి ఇక్కడ ఒక వాటర్ లెవెల్ అనేది ఉంటుంది. రెడ్ సర్కిల్, బ్లాక్ సర్కిల్ రెండు ఉండడం జరుగుతుంది. ఇవి రెండు కరెక్ట్గా కోయిన్సిడ్ అయినప్పుడు మాత్రమే మనకి కంపాస్ కరెక్ట్గా లెవెల్లో ఉన్నట్టు. అలా చెక్ చేసుకున్నప్పుడు కూడా మనం గడప మీద చూసుకుంటే 360 డిగ్రీల కంటే కూడా తక్కువ ఉంది. నిజానికి మా ఇల్లు 15 డిగ్రీలు డిఫ్లెక్షన్ ఉన్నటువంటి హౌస్. మరికొంతమంది ఇంకా ఎక్కువ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, గోడకు పెట్టి చెక్ చేయొచ్చా అంటే, ఈ గోడకు పెట్టి కంపాస్ చెక్ చేసే క్రమంలో డిజిటల్ కంపాస్కి అయితే కొంతవరకు మంచి అవకాశం ఉంటుంది, కానీ ఫోన్లో కావచ్చు, సపరేట్గా ఉండేటువంటి డిజిటల్ కంపాసెస్ కావచ్చు, వాటి వరకు అయితే పర్వాలేదు. కానీ ఈ నార్మల్ కంపాస్ చెక్ చేసేటప్పుడు మాత్రం మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వ్యూయింగ్ యాంగిల్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, చూసేటువంటి విధానంలో మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం నోట్ చేసుకునే పాయింట్లన్నా తప్పు రావచ్చు, లేదంటే తక్కువ గోడ మందాలు ఉన్నటువంటి వాటికి సపోర్ట్ కోసం లోపల ఐరన్తో మనకి సపరేట్ బెడ్ లాగా తీసుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో అక్కడ దగ్గరలో వచ్చినప్పుడు కూడా మనకి డిఫ్లెక్షన్ కొద్దిగా వేరుగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా గోడకి చూడడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించద్దు. ఒకవేళ గోడ కానిచ్చి చూడాలి అని అనుకుంటే డిజిటల్ కంపాస్ కొంతవరకు ఉత్తమం. దాదాపుగా కూడా డిజిటల్ కంపాస్ గోడకి కొంతవరకు సరిపోతుంది. తర్వాత ఈ కంపాస్ని మేము ఎలా వాడాలి సార్, మీరు ఎలా వాడతారని అంటే మాత్రం, నేనైతే మాత్రం మామూలుగా హ్యాండ్లో పెట్టుకొని చెక్ చేసేసుకుంటాను డైరెక్ట్గా. నాకున్నటువంటి ప్రాక్టీస్ వల్ల
మీరు కూడా రెగ్యులర్గా డైలీ చెక్ చేస్తూ ఉంటే మీకు కూడా ఆ ప్రాక్టీస్లో డైరెక్ట్గా చేతిలో పెట్టుకొని చెక్ చేసచ్చు ఈజీగా, అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. అయితే మీరు చెక్ చేయాలంటే మాత్రం మీ దగ్గర రెండు వస్తువులు ఉండాలి, ఒకటి మొబైల్ ట్రైపాడ్, ఇంకోటి వచ్చేసి కంపాస్. ఈ కంపాస్ వచ్చేసి 500 నుంచి 2000 దాకా అవైలబుల్గా ఉంటుంది, ట్రైపాడ్ వచ్చేసి 300 నుంచి 1500 1800 అలాగా అవైలబుల్గా ఉంటుంది మొబైల్ ట్రైపాడ్. మీ కన్వీనియన్స్కి తగ్గట్టుగా రెండింటిని తీసేసుకోండి, మీ బడ్జెట్కి తగ్గట్టుగా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్లో ఉన్నటువంటి విధంగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా కూడా ఇంకా మనకుండేటువంటి డౌట్ కంపాస్ ఏ విధంగా చూడాలనేటువంటి డౌట్. అయితే కంపాస్కి వచ్చేసరికి ఈ ప్రత్యేకంగా నేను వాడేటువంటి ఈ కంపాస్కి మాత్రం ఇక్కడ ఒక రెడ్ పాయింట్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక బ్లాక్ పాయింట్ ఉంటుంది. ఇవి రెండు కూడా మనకి కోయిన్సిడ్ అవ్వాలి. తర్వాత వాటర్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఉండాలి. ట్రైపాడ్కి పెట్టుకున్న తర్వాత ఈ సెటప్ను కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇమేజ్లో చూసిన విధంగా ఈ రెడ్ పాయింట్కి ఈ ట్రయాంగిల్ని సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ రెడ్ సర్కిల్కి కింద బ్లాక్ సర్కిల్ కరెక్ట్గా సెట్ చేస్తుంది, కరెక్ట్గా లెవెల్కి వచ్చేస్తుంది. ఇవి రెండు అయిపోయిన తర్వాత మనం చేయాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అని అంటే, అందరూ అడిగేటువంటి ప్రశ్న ఇదే, ఇంటి లోపల నుంచి చూడాలా ఇంటి బయట నుంచి చూడాలా డిగ్రీలు అని చెప్పేసి అడుగుతుంటుంటారు. ఖచ్చితంగా మన ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది అని మనకు తెలియాలంటే మనం ఇంటి లోపల నుంచి ఇల్లు తిరిగినటువంటి దిశలో చూసినప్పుడు మాత్రం మనకి ఇల్లు ఎన్ని డిగ్రీలు ఉందో తెలుస్తుంది. అలా కాకుండా ఇంటి బయట నుంచి చూస్తే ఇల్లు ఎన్ని డిగ్రీలో ఉంది తెలియదు, కాంపౌండ్ ఎన్ని డిగ్రీలో ఉందో తెలుస్తుంది, లేదంటే బజార్ ఎన్ని డిగ్రీలో ఉందో తెలుస్తుంది. అంతేగాని ఇల్లు మాత్రం ఎన్ని డిగ్రీలో ఉన్నటువంటి విషయం మాత్రం మనకు అర్థం కాదు. మన ఇల్లు ఎన్ని డిగ్రీల్లో ఉంది అని తెలుసుకోవాలంటే ఇంటి లోపల నుంచి మాత్రమే చూడాలి. ఇంటి లోపల నుంచి మనం కంపాస్ చూసినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో 10 డిగ్రీలు ఎక్కువ రావడం 20 డిగ్రీలు ఎక్కువ రావడం జరగదు. నన్ను ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్నలో ఇంటి లోపల నుంచి చూస్తే కంపాస్ డిఫ్లెక్షన్ వచ్చింది అంట కదా, 10 20 డిగ్రీలు తేడా వస్తుంది కదా అని చెప్పేసి, అటువంటిది ఏమీ ఉండదు. ఇక్కడ కొంచెం మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ కంపాస్కి సంబంధించి ఈ విధంగా సెటప్ చేసుకున్న తర్వాత సింహద్వారం పక్కన ఉన్నటువంటి గోడకి మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి, ప్యారలల్గా ఉంది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునే విధానం ఇది ఒక సెటప్, ఈ విధంగా కూడా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ బయోస్కోప్లో మనకి ఈ దిక్సూచిలో ఒక బయోస్కోప్ ఉంటుంది. ఈ బయోస్కోప్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10 తర్వాత నాకు ఇక్కడ 5 పాయింట్లు ఈ 5 తర్వాత రావడం జరిగింది. ఈ రెడ్ నీడిలో అంటే మా ఇల్లు వచ్చేసి 16 డిగ్రీలు ఉండడం జరిగింది. నిజానికి మా ఇల్లు 15 నుంచి 16 డిగ్రీలో ఉంటుంది. శాటిలైట్లో మీరు చెక్ చేసుకున్నా కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది, పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. మామూలుగా మాది వెస్ట్ ఫేసింగ్ హౌస్, 270 డిగ్రీలు ఉండాల్సినటువంటి హౌస్, కాస్త 285.77 డిగ్రీలు ఉంది. కాబట్టి 1 డిగ్రీ అటు ఇటుగా సుమారుగా వస్తూనే ఉంటుంటుంది జనరల్గా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇంటి లోపల ఉన్నా ఇంటి బయట ఉన్నా మనకి ఏ విధంగా చూస్తే కంపాస్ కరెక్ట్గా వర్క్ అవుతుంది, లేదంటే మన ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగింది అని చూడాలంటే ఇంటి లోపల నుంచి చూడాలా ఇంటి బయట నుంచి చూడాలా అనేటువంటి విషయం ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంటి లోపల నుంచి చూస్తే మాత్రమే మనకి మన ఇల్లు ఎన్ని డిగ్రీలు ఉందనేటువంటి విషయం తెలుస్తుంది. అదేవిధంగా ఇంటి లోపల నుంచి చూసినంత మాత్రాన ఏమీ మనకి డిఫ్లెక్షన్ ఏముండదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక ఐరన్ మంచం ఉంది, ఇక్కడ తర్వాత బిందెలు ఇవన్నీ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అల్యూమినియం పైప్స్ ఉండడం జరిగింది ట్రైపాడ్కి. ఇవన్నీ కూడా డిఫ్లెక్ట్ చేస్తాయంటే ఏమి ఉండదు, అంత అవకాశం ఏం లేదు. మనం చెక్ చేసే విధానం కరెక్ట్గా తెలిస్తే ఎలా చెక్ చేసినా ఒకటే. మనకి విధానం చెక్ చేసే విధానం తెలియనప్పుడు ఇంటి లోపల నుంచి చూస్తే 10 డిగ్రీలు వస్తాయి 20 డిగ్రీలు వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. కాబట్టి అవన్నీ మీరు నమ్మకండి, మీకు ఇక్కడ ప్రాక్టికల్గా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి ఇంటి లోపల నుంచి చూడాలా ఇంటి బయట నుంచి చూడాలా. ఇంటి లోపల నుంచి చూస్తే మనకి ఇల్లు ఎన్ని డిగ్రీలు ఉంది తెలుస్తుందా, ఇంటి బయట నుంచి చూస్తే ఎన్ని డిగ్రీలు ఉంది తెలుస్తుంది అనేది విషయం కూడా మీరే ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి. కాబట్టి ఓవరాల్గా ఇంటికి సంబంధించి కంపాస్ చెక్ చేసేటప్పుడు ఫ్లోర్ లెవెల్లో చెక్ చేయకూడదు, గోడకి డిజిటల్ కంపాస్ కొంతవరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే మామూలుగానే హ్యాండ్లో పెట్టుకొని కంపాస్ని చెక్ చేస్తూ ఉంటాను, అది ప్రాక్టీస్లో వస్తుంది కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు కూడా ప్రాక్టీస్లో వచ్చేస్తుంది కంపాస్ ఏ విధంగా చూడాలనేది. తర్వాత మీరు కంపాస్ని మీరు మీ ఇంట్లో ఈ విధంగా యూజ్ చేసి ఈ ట్రైపాడ్ మొబైల్ ఈ కంపాస్ ఈ రెండు ఉపయోగించి మీరే మీ ఇంటి డిగ్రీలు చెక్ చేసుకోవచ్చు. ఇంటి లోపల ఉండాలా ఇంటి బయట నుంచి చూడాలా కంపాస్ అని అంటే మాత్రం ఇంటి లోపల నుంచే చూడాలి. ఎత్తు తక్కువ ఉండాలా ఎత్తు ఎక్కువ ఉండాలంటే మాత్రం ఎక్కువ ఎత్తుల నుంచి మాత్రమే చూడాలి. కాబట్టి ఓవరాల్గా మీకు ఈ దిక్చుచికి సంబంధించి ఇంటికి ఏ విధంగా చూడాలనేటువంటి అన్నీ కూడా క్లారిఫై డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.